हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू माय चैनल। फ्रेंड्स, ई रोजु कालमु पनी चैप्टर योक्क पार्ट 2 वीडियो चेस्तुन्नानु। इदिवरके कालमु पनी पार्ट 1 वीडियो चेसानु, अंदुलो कालमु पनी संबंधी बेसिक कॉन्सेप्ट्स विवरिंचानु। ఎవరైనా ఆ వీడియో చూడకుండా నేరుగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరియు నా మొదటి కామెంట్లో పోస్ట్ చేస్తాను, చూడండి। నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాబ్లమ్స్ను వివరించడం జరుగుతుంది, కనుక ప్రతి ఒక్కరూ కూడా వీడియో పూర్తిగా చూడండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి। నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక పనిని చేయు సామర్థ్యాలు 3:4 నిష్పత్తిలో ఉంటే కాలములు ఏ నిష్పత్తిలో ఉంటాయి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పనిచేసే సామర్థ్యం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది। పనిచేసే సామర్థ్యం కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది, కాబట్టి సామర్థ్యాల నిష్పత్తి కాలాల నిష్పత్తికి విలోమ నిష్పత్తి అవుతుంది। సో కనుక పనిచేసే సామర్థ్యాల నిష్పత్తి 3:4 అయితే కాలాల నిష్పత్తి 4:3 అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు, మరియు ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తి చేసినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? చూడండి, ఇక్కడ ఏ మరియు బిలు ఇద్దరూ కలిసి ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారంటమ్మా, మరి ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 20 రోజుల్లో పూర్తి చేయగలడు। బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో మనం కనుక్కోవాలి। మరి మొత్తం పని ఎన్ని భాగాలో మనం ముందు తెలుసుకుంటే 15:20 ఎల్సిఎం తీసుకుంటే 5 × 5 = 15, 5 × 4 = 20, కాబట్టి కసాగు వచ్చేసి ఏమవుతుందమ్మా, 5 × 15 = 15, 5 × 4 = 60, అంటే మొత్తము పని ఎన్ని భాగాలు ఉంటుంది? 60 భాగాలు ఉంటుంది। సో 60 భాగాల పనిని ఏ కామా బీలు ఇద్దరూ కలిసి 15 రోజుల్లో పూర్తి చేస్తారు, అంటే ఏ కామా బీలు ఇద్దరూ కలిసి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తారమ్మా, 15 × 4 = 60, కాబట్టి 4 భాగాల పని చేస్తారు। అదే ఏ ఒక్కడే 60 భాగాల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 20 రోజుల్లో చేస్తాడు, అంటే ఏ ఒక్కడే ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడంటే 3 భాగాల పని మాత్రమే చేస్తాడు, ఎందుకంటే 20 × 60 కాబట్టి। మరి ఏ కామ బీలు ఇద్దరూ కలిసి 4 భాగాలు చేస్తారు, ఏ ఒక్కడే 3 భాగాల పని చేస్తాడు ఒక రోజులో, అప్పుడు బి ఒక్కడే ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడంటే అమ్మా, 4 × 3 పోతే 1 భాగం పని మాత్రమే చేస్తాడు, అంటే బి ఒక్కడే 1 భాగం పని మాత్రమే చేస్తాడు, కాబట్టి ఒక రోజులో 1 భాగం పని చేస్తాడు। మరి 60 భాగాల పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 60 రోజులు పడుతుంది, కాబట్టి బి ఆ పనిని చేయడానికి ఒక్కడే ఎన్ని రోజులు తీసుకుంటాడమ్మా, 60 రోజుల సమయం తీసుకుంటాడు। మరి ఇదే ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, మనందరూ తెలిసిందే, ab/a-b। సో ఇక్కడ ఏ అంటే 20, బి అంటే 15, బై a-b అంటే 20 − 15, అంటే 20 × 15 / 20 − 15 అంటే ఎంతమ్మా, 20 నుంచి 15 తీసేస్తే 5 వస్తుంది, 5 × 1 = 5 × 15, సో 20 మొత్తం కలిసి 60 రోజులు, కాబట్టి బి ఒక్కడే ఆ పని చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? 60 రోజుల సమయం పడుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిలో 1/3 వంతు పనిని 5 రోజులలో, బి 2/5 వంతు పనిని 10 రోజులలో పూర్తి చేయుదురు, ఇద్దరూ కలిసి పనిచేసిన ఆ పనిని పూర్తి చేయుటకు ఎన్ని రోజులు పడుతుంది? చూడండి, ఇక్కడ ఏ ఒక పనిలో 1/3 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారమ్మా, 5 రోజులలో పూర్తి చేయగలడు, అంటే
ఏ ఆ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు చూడండి, మొత్తం పనిని ఎన్ని రోజులు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 × 3 అంటే 1/3 వంతు పనిని 5 రోజులు చేస్తారు. అప్పుడు మొత్తం పనిని అన్నప్పుడు ఈ 1/3 అనే భిన్నం అవతలికి పోతే రివర్స్ అవుతుంది, అంటే 3/1 అవుతుంది. సో మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజుల సమయం పడుతుంది. అదేవిధంగా బి 2/5 వంతు పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటమ్మా? 10 రోజులు పడుతుంది. అంటే 2/5 వంతు పని చేయడానికి 10 రోజులు పడుతుంది. మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 × 2/5 భిన్నం అవతలకి పోతే రివర్స్ అవుతుంది, అంటే 5/2 అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 × 1 = 2, 5 × 10. సో మొత్తం కలిసి 5 × 5 5 × 5 = 25 రోజులు పడుతుంది. అంటే ఏ ఒక పనిని చేయడానికి 15 రోజులు పడితే బి అదే పనిని చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాడమ్మా? 25 రోజుల సమయం తీసుకుంటాడు. మనకు ప్రశ్నలో ఏమిచ్చాడు? ఇద్దరూ కలిసి పనిచేసిన పిదప ఆ పనిని పూర్తి చేయుటకు ఎన్ని రోజులు పడుతుంది? ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే మనం ఏం చేయాలమ్మా? మొత్తం పని భాగాలు కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 15 కు 25 కు ఎల్సీఎం తీసుకుంటే మొత్తం కలిసి ఎంత అవుతుందంటే 5 తో 5 మూల 15, 5 × 5 = 25. సో మొత్తం కలిసి ఎల్సీఎం వచ్చేసేసి 5 మూల 15, 15 × 5 = 75 ఎల్సీఎం అవుతుంది. సో పని భాగాలు వచ్చేసి 75 భాగాలు. చూడండి, ఇక్కడ ఏ అనే వ్యక్తి మొత్తం పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు, అంటే 75 భాగాలను 15 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో ఏ ఎన్ని భాగాలు పూర్తి చేస్తారంటమా? 5 భాగాలు. ఎందుకంటే 15 × 5 = 75 కాబట్టి ఏ ఒక్క రోజులో 5 భాగాల పని చేస్తాడు. సో సేమ్ బి కూడా ఒక్క రోజులో ఎన్ని భాగాలు పని చేస్తాడు చూడండి, 75 భాగాలు పని చేయడానికి 25 రోజులు సమయం పడుతుంది. మరి ఒక్క రోజులో ఎన్ని భాగాలు పూర్తి చేస్తాడమ్మా? 25 × 75 కాబట్టి 3 భాగాల పని చేస్తాడు. మరి ఇద్దరూ కలిసి ఒక్క రోజులో ఎన్ని భాగాల పని పూర్తి చేస్తారంటమ్మా? 8 భాగాల పని పూర్తి చేస్తారు. అప్పుడు ఒక్క రోజులో 8 భాగాలు చేస్తే 75 భాగాలు పూర్తి చేయడానికి ఇద్దరికి ఎన్ని రోజుల సమయం పడుతుందంటే 75/8. క్యాన్సిల్ పోదు కాబట్టి 8 × 9 = 72, రిమైనింగ్ శేషం 3 ఉంటుంది కాబట్టి 9 × 3/8 రోజులు పడుతుంది. ఇది సొల్యూషను. మరి ఫార్ములా ప్రకారం చేస్తే ఏమవుతుందో మనకంతా తెలుసు. ఫార్ములా వచ్చేసి AB/A+B. సో ఏ అంటే ఇక్కడ ఎంతమ్మా? 15 × B అంటే 25/A+B అంటే 15 + 25 ఎంతమ్మా? 40. సో 5 తో 5 మూల 15, 5 × 8 = 40. 25 × 75, 75 అంటే మనం ఏం రాసుకోవచ్చుమా? 9/3/8 రోజులు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిలో 3/4 భాగాన్ని ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో చేయగలడు, మరి 1/8 భాగాన్ని ఆ వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలడు? చూడండి, ఇక్కడ బాగా గమనించండి. ఏ అనే వ్యక్తి ఒక పనిలో 3/4 భాగాన్ని ఎన్ని రోజులు చేస్తాడు? 12 రోజుల్లో చేస్తాడు. అదే వ్యక్తి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 3/4 భాగాన్ని 12 రోజుల్లో చేస్తే మొత్తం పనిని వచ్చేసి 3/4 భిన్నంకి వస్తే 4/3 అవుతుంది. 3 × 1 = 3, 4 × 3 = 4. మొత్తం కలిసి 4 × 4 = 16 రోజుల్లో మొత్తం పని చేస్తాడు. అయితే 1/8 భాగాన్ని ఆ వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడమ్మా? మొత్తం పని 16 రోజుల్లో చేస్తే 1/8 భాగాన్ని ఎన్ని రోజులు చేస్తాడంటే 16 రోజులు × 1/8. మొత్తం కొట్లు కొడితే 8 × 1 = 8, 2 మొత్తం కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడమ్మా? 2 రోజుల్లో ఆ భాగాన్ని పూర్తి చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 4 రోజులలో, బి 5 రోజులలో, సి 10 రోజులలో పూర్తి చేయుదురు? ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు కాలము ఎంత? అంటే ఏ అనే వ్యక్తి ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తాడమ్మా, బి అనే వ్యక్తి అదే పనిని 5 రోజుల్లో చేస్తారు, సి అదే పనిని 10 రోజుల్లో చేస్తాడు. మరి ముగ్గురు కలిసి ఆ పని పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుందంటే, ముందు మనం తెలుసుకోవాల్సింది పని అనేది మొత్తం ఎన్ని భాగాలు ఉంది. సో మొత్తం ఎన్ని భాగాలు ఉందంటే వీటికి ఎల్సీఎం తీసుకుంటే సరిపోతుంది. సో 4, 5, 10కి ఎల్సీఎం ఏమవుతుంది? మనందరూ తెలిసిందే. చూడండి, 2×2 = 4,
ఐదు అట్లే ఉంటుంది, రెండు ఐదుల 10. సో మళ్ళీ ఐదు ఎక్కంతో రెండు అట్లే ఉంటుంది, ఐదు ఒకట్లా మొత్తం కలిసి ఎంత అవుతుందమ్మా? ఎల్సిఎం వచ్చేసేసి 2 ఐదుల 10, 12 20 అవుతుంది. అంటే మొత్తం పని ఎన్ని భాగాలు అంటారు ఇక్కడ? 20 భాగాల పనిని ఏ కామా బి కామా సీలు విడివిడిగా 4 రోజులు 5 రోజులు 10 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు ఏ ఒక్కడే ఆ పని చేయడానికి, అంటే ఏ ఒక్క రోజులో ఎన్ని భాగాలు పూర్తి చేస్తాడు? మొత్తం పని 20 భాగాలు అనుకుంటే ఏ ఒక్కడే 4 రోజుల్లో చేస్తాడమ్మా మొత్తం పనిని? కాబట్టి 20 భాగాలను 4 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేస్తాడు? 4 ఐదులో 20 కాబట్టి ఒక్క రోజులో 5 భాగాల పని చేస్తాడు. సో బి 20 భాగాల పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తే ఒక్క రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడు? 4 భాగాల పని చేస్తాడు. 5 4లో 20 కాబట్టి 4 భాగాల పని చేస్తాడు. మరి సి ఒక్కడే ఆ పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు, అంటే 20 భాగాల పనిని 10 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడమ్మా? 10 2లో 20 కాబట్టి 2 భాగాలు చేస్తాడు. సో మొత్తము ముగ్గురు కలుపుకుంటే చూడండి ఏమవుతుంది, 5 4 9 9 2 11 భాగాల పని ఒక్క రోజులో చేస్తారు. అంటే ముగ్గురు కలిసి ఒక రోజులో 11 భాగాల పని చేస్తే 20 భాగాల పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే, సింపుల్గా మనకు తెలిసింది ఎంత అవుతుందమ్మా? 20/11 రోజులు అవుతుంది. క్యాన్సిల్ పోదు కాబట్టి 11తో 11 ఒకట్ల 11, మిగిలింది 9 కాబట్టి 9/11 రోజులు. అంటే 1 9/11 రోజులు సమయము ముగ్గురు కలిసి పనిచేయడానికి పడుతుంది. మామూలుగా ఒక 2 రోజుల్లో పనిచేసేటప్పుడు ఫార్ములా ప్రకారం చేస్తే సింపుల్గా ఉంటుందిమా ఇద్దరు పనిచేసినప్పుడు, కానీ ముగ్గురు పనిచేసినప్పుడు ఫార్ములా ప్రకారం చేస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధానమే కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి ఫార్ములా ప్రకారం కూడా చేసి చూద్దాం. మనందరూ తెలిసిందే ఏబిసి బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. అంటే ఏ అనే వ్యక్తి ఏ రోజుల్లోనూ, బి అనే వ్యక్తి బి రోజుల్లోనూ, సి అనే వ్యక్తి సి రోజుల్లో చేస్తే ముగ్గురు కలిసి ఆ పని చేయడానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఏబిసి బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. సో ఇప్పుడు చూడండి, ఏ అంటే 4 ఇంటూ బి అంటే 5 ఇంటూ సి అంటే 10 బై ఏబి అంటే 4 5ల 20 ప్లస్ బిసి అంటే 5 10ల 50 ప్లస్ సిఏ అంటే 4 10ల 40. సో 4 ఇంటూ 5 ఇంటూ 10 బై మొత్తం చూడండి 40 50 90, 90 ప్లస్ 20 110, 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 4 5ల 20/11. 20/11 మనకి క్యాన్సిల్ పోదు కాబట్టి 11తో డివిజన్ చేస్తే 11 1ల 11, రిమైనింగ్ శేషం 9 ఉంటుంది కాబట్టి 9/11 రోజులు. సో 1 9/11 రోజులు మీరు ఫార్ములా ప్రకారం చేయొచ్చు, కానీ ఫార్ములా సమయానికి గుర్తు రాకపోతే ఈ మామూలు జనరల్ మెథడ్ ప్రకారం కూడా మీరు చేసుకుంటే చాలా ఈజీగా ఈ ప్రాబ్లం అర్థమవుతుందిమా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి మరియు సీలు ముగ్గురు కలిసి ఒక పనిని విడివిడిగా 8 రోజుల్లోనూ 16 రోజుల్లోనూ 24 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ముగ్గురు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? చూడండి, సేమ్ పై ప్రాబ్లం మాదిరిగా ఉంది. ఏ వచ్చేసేసి 8 రోజుల్లో పని చేస్తాడమ్మా, బి వచ్చేసి అదే పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తాడు, సి వచ్చి అదే పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది, 3కి ఎల్సిఎం తీసుకోవాలి, అంటే కసాగు తీసుకోవాలి. 8 16 24 యొక్క కసాగు చూడండి ఏమవుతుందంటే 8తో 8 1ల 8 8 2ల 16 8 3ల 24, ఇంకా 3 కూడా దేంతో పోవు, కనీసం 2 కూడా దేంతో పోవు. కాబట్టి కసాగు వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా, 8 2ల 16 16 3ల 48 అవుతుంది. సో మనకి ఇక్కడ 48 ఎల్సిఎం అయ్యింది. సో అంటే మొత్తం ఎన్ని భాగాలు వచ్చాయి మనకు? 48 భాగాల పని ఉంది. ఈ 48 భాగాల పనిని ఏ 8 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్క రోజులో చేసే పని ఎంత? అంటే చూడండి, ఎన్ని భాగాలు పూర్తి చేస్తాడమ్మా ఒక రోజులో? 8 6ల 48 కాబట్టి ఏ 6 భాగాల పని చేయగలడు. బి ఒక్క రోజులో ఎన్ని భాగాల పని చేయగలడు? చూడండి, 16 రోజుల్లో 48 భాగాలు చేస్తే ఒక్క రోజుకు వచ్చేటప్పటికి 16 3ల 48 కాబట్టి 3 భాగాలు చేయగలడు. అదే సి ఎన్ని భాగాలు చేయగలమ్మా, 24 2ల 48 కాబట్టి సి ఒక రోజులో 2 భాగాల పని పూర్తి చేయగలడు. సో ముగ్గురు కలిసి ఒక్క రోజులో ఎన్ని భాగాల పని పూర్తి చేస్తారమ్మా? 6 3 9 9 2 11 భాగాల పని పూర్తి చేయగలరు.
మరి ముగ్గురు కలిసి 11 భాగాల పనిని ఒక రోజులో పూర్తి చేస్తే 48 భాగాల పనిని ఇన్ని రోజుల్లో చేయగలరమ్మా? అంటే 48/11 వేయాలి. సో 11తో డివిజన్ చేస్తే 11 4 44, మిగిలింది 4 మిగులుతుంది. కాబట్టి 4 4/11 రోజుల సమయం పడుతుంది. ఇదే ఫార్ములా ప్రకారం చేస్తే మనకు తెలిసిందే ఫార్ములా, ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబిసి అంటే ఇక్కడ ఏ అంటే 8, బి అంటే 16, సి అంటే 24, బై ఏబి అంటే 16 128 ప్లస్. నెక్స్ట్ బీసీ అంటే 16 ఇంటూ 24, 16 24ల ఎంత అవుతుందంటే అమ్మా 384 ప్లస్. సిఏ అంటే 8 ఇంటూ 24, 24 8 ఎంత అవుతుందంటే 192. సో అప్పుడు 8 ఇంటూ 16 ఇంటూ 24 బై మొత్తం కలిసి 108 ప్లస్ 384 ప్లస్ 192 కలిపితే 704 అవుతుంది. సో ఇక్కడ 8తో క్యాన్సిల్ చేస్తే 8 1 8 8 64, 70లో 64 పోతే 6 ఉంటుంది, మళ్ళీ 4 తీసుకుంటే 64. సో 8 8 64 అవుతుంది. సో 8 11/88, 8 2/16. సో మొత్తం కలిసి 2 ఇంటూ 24 అంటే 48/11 అవుతుంది. 11తో మనం డివిజన్ చేస్తే 14 44, 4 శేషం ఉంటుంది కాబట్టి 4 4/11 రోజులు సొల్యూషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిలో 1/4 వంతు పనిని 10 రోజులలో, 40% పనిని బి 40 రోజులలో, సి 1/3 వంతు పనిని 13 రోజులలో పూర్తి చేయగలరు, అయినా ఆ పనిని ఎవరు ముందుగా పూర్తి చేయగలరు? చూడండి, ఏ ఒక పనిని లో 1/4 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామో 10 రోజుల్లో పూర్తి చేయగలడు అంట. అప్పుడు మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే, మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, 10 ఇంటూ ఈ 1/4 వంతుకి వస్తే 4/1 అవుతుంది. సో మొత్తం కలిసి 10 ఇంటూ 4 అంటే 40 రోజులలో ఆ పనిని పూర్తి చేస్తాడు. అదే బి వచ్చేసేసి ఒక పనిని 40% పనిని, అంటే ఆ పనిలో 40%, 40% అంటే ఎంతమ్మా 40/100. సో బి ఆ పనిలో 40/100 వంతు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. మరి మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 40 ఇంటూ 100/40 అవుతుంది. సో 40 40 క్యాన్సిల్ అయితే మొత్తం ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా 100 రోజులు పడుతుంది. మరి సి అదే పనిలో 1/3 వంతు పని చేయడానికి అతనికి ఎన్ని రోజులు పడుతుందంటే 13 రోజులు పడుతుంది. సో మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 13 ఇంటూ 3/1 అంటే 13 3 39 రోజులు పడుతుంది. సో ఏ 40 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు, బి 100 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు, సి 39 రోజుల్లో ఆ పని పూర్తి చేస్తాడు. కాబట్టి ఎవరు ముందుగా పని పూర్తి చేయగలరమ్మా? సి. సో కాబట్టి సొల్యూషన్ సి, ఆ పనిని ముందుగా పూర్తి చేయగలడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని రవి 15 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు అదే పనిని కిరణ్ 20 రోజుల్లో చేయగలడు, మరియు రాము సహాయంతో వీరిద్దరూ ఆ పనిని 5 రోజుల్లో పూర్తి చేశారు, అయితే రాము ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? చూడండి, రవి వచ్చేసేసి ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు, కిరణ్ వచ్చేసేసి ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. రవి ప్లస్ కిరణ్ ప్లస్ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ రాము సహాయం తీసుకొని ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారమ్మా? 5 రోజుల్లో పూర్తి చేశారు. సో మరి రాము ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే మొత్తం పని ఎన్ని భాగాలకు చూడాలి. సో మొత్తం ఎల్సీఎం తీసుకుంటే 5 20 15లకు ఎల్సీఎం ఏమవుతుందంటే 5 5 1 5 4 20 5 3 15. సో చూడండి, ఎల్సీఎం వచ్చేసి కసాగు 5 4 20 20 3 60 అయింది. సో ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలమ్మా? 60 భాగాలు. సో రవి 60 భాగాలని 15 రోజుల్లో పూర్తి చేస్తే రవి ఒక్క రోజులో ఎన్ని భాగాలు పూర్తి చేయగలడు? 15 4 60 కాబట్టి 4 భాగాలు చేయగలడు. అదే కిరణ్ వచ్చేసి ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేయగలడమ్మా? 20 3 60 కాబట్టి 3 భాగాలు చేయగలడు. అదే
రవి ప్లస్ కిరణు ప్లస్ రాము ముగ్గురు కలిసి ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేయగలరంటే 5 12 60 కాబట్టి 12 భాగాలు ఒక రోజులో చేయగలరు. చూడండి, అప్పుడు రాము ఒక్కడే ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేస్తారు చూడండి. రవి కిరణ్ వచ్చేసి ఇద్దరు 7 భాగాలు చేస్తారు. రవి కిరణ్ రాము కలిసి 12 భాగాలు చేస్తారు. కాబట్టి 12లో 7 తీసేస్తే రాము ఒక్కడే ఒక రోజుకు ఎన్ని భాగాలు చేస్తారమ్మా? 5 భాగాలు చేస్తాడు. కాబట్టి అప్పుడు రాము ఒక్కడే ఆ పని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అంటే 60/5 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 5తో 5 12 60 కాబట్టి రాము ఒక్కడే ఆ పని చేయడానికి 12 రోజులు సమయం పడుతుంది. మరి ఫార్ములా ప్రకారం దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే చూడండి, ఏబిసి అంటే రాము ఒక్కడే ఆ పని చేయడానికి పట్టే సమయము ఏబిసి బై ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. మరి ఇక్కడ చూడండి, ఏ అంటే 15 ఇంటూ బి అంటే 20 ఇంటూ సి అంటే 5 బై ఏబి అంటే 15 ఇంటూ 20 మొత్తం కలిసి ఎంతమో 300 మైనస్ బిసి అంటే 25ల 100 మైనస్ సిఏ అంటే 15 5ల 75. సో మొత్తం కలిసి 15 ఇంటూ 20 ఇంటూ 5 బై 100 మైనస్ 100 మైనస్ 75 మైనస్ 175. 300లో 175 పోతే 125 ఉంటుంది. సో చూడండి, 5తో 5 1ల 5 25ల 125, 5తో 5 5ల 25, 5 3ల 15, 5తో 5 1ల 5 4ల 20 మొత్తం కలిసి 3 ఇంటూ 4 ఎంతమ్మా? 12 అవుతుంది. సో మొత్తం కలిసి రాము ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి 12 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ కామ బీలు ఇద్దరూ కలిసి 18 రోజుల్లో, బీ కామ సీలు ఇద్దరూ కలిసి 24 రోజుల్లో, ఏ కామ సీలు ఇద్దరూ కలిసి 36 రోజుల్లో పూర్తి చేసిన ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? సో ఇక్కడ చూడండి, ఏ కామ బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారంటమ్మా. అదేవిధంగా బి కామ సీలు ఇద్దరూ కలిసి ఆ పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. సి కామ ఏలు ఇద్దరూ కలిసి ఆ పనిని 36 రోజులలో పూర్తి చేయగలరు. మరి మొత్తం పని ఎన్ని భాగాలు ఫస్ట్ కనుక్కోవాలి అంటే 18, 24, 36లకు ఎల్సీఎం కనుక్కోవాలి. ఇవన్నీ కూడా 6 ఎక్కడ తెలిపోతాయి కాబట్టి 6 3ల 18, 6 4 24, 6 6ల 36. సేమ్ మళ్ళీ 3 ఎక్కడంతో 3 1ల 3, 4 ఎట్లా ఉంటుంది? 3 2ల 6. మళ్ళీ 2 ఎక్కడంతో 1 2 2ల 4 1. సో మొత్తం కలిసి ఎల్సీఎం అంటే కసాగ్ ఏమవుతుందంటే 6 3ల 18, 18 36, 36 2 72 అవుతుంది. మొత్తం పని వచ్చేసి ఎన్ని భాగాలు అంటే 72 భాగాలు. మరి ఇక్కడ మీరు ఏ కామ బీలు ఇద్దరూ కలిసి ఒక్క రోజులో చేసే పని, ఏ కామ బీలు ఇద్దరూ కలిసి ఒక రోజులో చేసే పని అంటే ఇక్కడ 72 భాగాలు వచ్చి 18 రోజుల్లో చేస్తారు కాబట్టి 18 4లు ఎంతమ్మా? 72 కాబట్టి ఒక రోజులో ఇద్దరు కలిసి 4 భాగాల పని చేస్తారు. అదే బి కామ సీలు ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాలు చేస్తారు అంటే 24 మూల 72 కాబట్టి ఒక రోజులో 3 భాగాలు చేస్తారు. సి కామ ఏలు ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తారంటే 72 భాగాల పనిని 36 రోజుల్లో చేస్తారు. కాబట్టి 36 2ల 72 కనుక ఒక రోజులో వారు 2 భాగాల పని చేయగలరు. సో మొత్తం చూడండి, ఇక్కడ ఏ 2 సార్లు వర్క్ చేశాడు, బి 2 సార్లు వర్క్ చేశాడు, సి కూడా 2 సార్లు వర్క్ చేశాడు. కాబట్టి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 2 సార్లు అంటే రెట్టింపు పనిని ఒక రోజులో ఎన్ని భాగాలు చేశారంటే అమ్మా 4 3 7 7 2 9 భాగాలు చేశారు. అదే ముగ్గురు కలిసి ఒక్క రోజులో చేసే పని ఏమవుతుందంటే ఈ 2 ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది కాబట్టి 9/2 భాగాలు చేయగలరు. అంటే ఏ కామ బి కామ సీలు ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాలు పనిచేయగలరు? 9/2 భాగాలు పనిచేయగలరు. మరి 72 భాగాలు పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 72/9/2 అవుతుంది. సో అప్పుడు 72 ఇంటూ భిన్నంలో డినామినేటర్లో ఉండేటువంటి ఈ 9/2 న్యూమరేటర్లకు తీసుకొచ్చే 2/9 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 9 1ల 9 3ల 72 8 2ల 16 రోజులు పడుతుంది. సో మొత్తం కలిసి ముగ్గురు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరమ్మా?
16 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి ఫార్ములా ప్రకారం దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఫార్ములా వచ్చేసి ఏమవుతుందంటే 2ABC/AB ప్లస్ BC ప్లస్ CA. సో 2 ఇంటూ A అంటే 18, ఇంటూ B అంటే 24, C అంటే 36 బై సో ఏబి అంటే 18 ఇంటూ 24. సో 18 24లో వచ్చేసేసి 432 అవుతుంది, ప్లస్ 24 36లో వచ్చేసేసి 864 అవుతుంది, ప్లస్ సిఏ అంటే 18 ఇంటూ 36, 18 ఇంటూ 36 వచ్చేసేసి 648 అవుతుంది. సో అప్పుడు 2 ఇంటూ 18 ఇంటూ 24 ఇంటూ 36 బై 432 ప్లస్ 864 ప్లస్ 648 మొత్తం కలపగా 1944 వస్తుంది. రెండకంతో 2 1 2 9 18, 2 14 2 2ల మళ్ళీ 2తో 2 9 18, ఇక్కడ 2 4ల 8, 2 16, 2 6ల 12, 9తో 9 1ల 9, 9 5ల 45, 3 ఉంటుంది 36 అవుతుంది, 9 36, 9తో 9 4ల 36, 9 6 54, 6తో 6 1ల 6 4, మొత్తం కలిసి 4 ఇంటూ 4, 4 4ల 16 రోజులు పడుతుంది. సో ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారమ్మా? 16 రోజుల్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బీలు ఒక పనిని 12 రోజులు, బి మరియు సిలు అదే పనిని 15 రోజులు, సి మరియు ఏలు అదే పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. అయితే ఏ కామ బి కామ సిలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు? చూడండి, ఇక్కడ ఏ మరియు బీలు ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారంటమ్మా. అదేవిధంగా బి మరియు సిలు ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు, మరియు సి మరియు ఏలు అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. మొత్తం పని ఎన్ని భాగాలు కనుక్కోవాలంటే 12, 15, 20లకు ఎల్సిఎం తీసుకుంటే, ఇక్కడ చూడండి 2తో 2 6ల 12 15 ఎట్టు ఉంటుంది, 2 10ల 20, 5తో 6 అట్లే ఉంటుంది, 5 3ల 15, 5 2ల 10. నెక్స్ట్ 3తో 3 2ల 6, 3 1ల 3, 2 అట్లే ఉంటుంది. నెక్స్ట్ 2తో 1 1 1. సో మొత్తం కలిసి ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుందిమ్మా? 2 5ల 10, 13ల 30, 32ల 60 అవుతుంది. సో మొత్తం భాగాలు ఎన్ని భాగాలు? 60 భాగాలు. సో 60 భాగాల పనిని ఏ కామ బిలు ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తే ఇద్దరూ కలిసి ఒక్క రోజులో ఎంత భాగం పనిచేస్తారమ్మా? 5 భాగాలు. ఎందుకంటే 12 5ల 60 కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ 60 భాగాలను 15 రోజుల్లో బి కామ సిలు చేస్తే ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేస్తారంటే 15 4ల 60 కాబట్టి 4 భాగాలు చేస్తారు. మరి అదేవిధంగా సి కామ ఏలు ఇద్దరూ కలిసి ఒక రోజులో చేసే పని ఏమవుతుందంటే 23ల 60 కాబట్టి 3 భాగాలు ఒక రోజులో చేస్తారు. అయితే ఇక్కడ గమనిస్తే మొత్తం ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ముగ్గురు కలిసి ఒక రోజులో చేసే పని కావాలంటే మనకు ఇక్కడ చూడండి ఏ 2 సార్లు వచ్చింది, బి 2 సార్లు వచ్చింది, సి 2 సార్లు వచ్చింది కాబట్టి 2 ఇంటూ A+B+C వచ్చేసేసి ఏమవుతుందంటే ముగ్గురు రెట్టింపు పనిని ఒక రోజులో ఎన్ని భాగాలు చేస్తారంటే 5 4 9 9 3 12 చేస్తారు. అప్పుడు ముగ్గురు కలిసి చేసే పని ఏమవుతుందంటే 12/2 అంటే 6 భాగాలు అవుతుంది. సో ముగ్గురు ఒక రోజులో 6 భాగాల పని చేస్తే 60 భాగాలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంటే 60/6 వేసుకుంటే మనకి ఎంత వస్తుందమ్మా? 10 భాగాలు, సరే 10 రోజులు వస్తుంది. సో ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 10 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి ఫార్ములా ప్రకారం చూస్తే కరెక్ట్గా వస్తుంది లేదు చూద్దాం. 2ABC/AB+BC+CA. సో 2 ఇంటూ A అంటే 12, బి అంటే 15, సి అంటే 20 బై ఏబి అంటే ఎంతమ్మా? 12 15లు,
180 ప్లస్ బీసీ అంటే 15 20లు 300 ప్లస్ సిఏ అంటే 20 12లు 240. సో మొత్తము కలుపుకుంటే చూడండి 2 × 12 × 15 × 20 బాయ్ ఇక్కడ 300 + 180 480 480 ప్లస్ 240 720. సో 12 తో 12 ఒకట్ల 12 6ల 72 60 ఉంటుంది 21ల 23ల 3తో 3 ఒకట్ల 3 5ల సో 5 రెండుల ఎంతమ్మా 10 అవుతుంది. సో మొత్తం కలిసి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు పనిచేస్తారు? 10 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక పనిని 72 రోజులలో పూర్తి చేస్తారు, బి మరియు సిలు ఆ పనిని 120 రోజుల్లో పూర్తి చేయగలరు, ఏ మరియు సిలు ఆ పనిని 90 రోజులలో పూర్తి చేయగలరు, అయితే ఏ ఒక్కడే ఆ పనిని చేయటకు ఎన్ని రోజులు పట్టును? మరి ఇక్కడ చూడండి, ఏ మరియు బిలు 72 రోజులు చేస్తారంట, అదే బి మరియు సిలు ఆ పనిని 120 రోజుల్లో చేస్తారంట, మరియు సి మరియు ఏలు అదే పనిని 90 రోజులలో చేయగలరు, అయితే ఏ ఒక్కడే ఆ పని చేయవాలి ఎన్ని రోజుల్లో చేస్తారు కనుక్కోవాలంటే ముందు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోవాలి. దానికోసం మొత్తం పని భాగాలు కనుక్కోవాలి కాబట్టి 72కి 120కి 90కి ఎల్సిఎం తీసుకుంటే మొత్తం కలిసి అన్ని 3 టేబుల్తో పోతాయి. 3 2ల 6 3 4ల 12 3 4ల 12 0 3 3ల 90 0. నెక్స్ట్ 2 టేబుల్తో పోతాయి, 2 12ల 24 2 20ల 40 2 15ల 30. 5 టేబుల్తో పోతాయి, 12 అట్లా ఉంటుంది 5 4ల 20 5 3ల 15. 3 టేబుల్తో పోతుంది, 3 4ల 12 4 అట్లా ఉంటుంది 3 1ల 3. మన 4 టేబుల్తో పోతుంది, 4 1ల 4 1ల 1ల. సో మొత్తం కలిసి ఎల్సిఎం ఏమవుతుందంటే 3 2ల 6 6 5ల 30 33ల 90 94ల 360. సో మొత్తం కలిసి ఎన్ని భాగాలు అంటామో ఆ పని అనేది 360 భాగాలు, అయితే ఏ కామ బీలు ఇద్దరు కలిసి 360 భాగాలని 72 రోజుల్లో చేస్తే వారు ఒక్కరోజులో ఎన్ని భాగాలు పూర్తి చేస్తారంటే 72 5ల 360 కాబట్టి ఒక్క రోజుకి 5 భాగాలు చేస్తారు. అదే బి మరియు సిలు ఇద్దరు కలిసి ఆ పనిని 120 రోజుల్లో చేస్తారు కాబట్టి ఒక్క రోజులో ఎన్ని భాగాల పని పూర్తి చేస్తారంటే 120 3ల 360 కాబట్టి 3 భాగాలు చేస్తారు. అదే సి కామ ఏలు ఇద్దరూ కలిసి ఆ పనిని చేయడానికి 90 రోజులు పడుతుంది కాబట్టి వారు ఒక్క రోజులో చేసే పని ఎన్ని భాగాలు అంటే 94ల 360 కాబట్టి 4 భాగాలు. అప్పుడు ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు అవుతాయంటే 5 + 3 8 8 + 4 12 భాగాలు అవుతాయమ్మా. అంటే ఇక్కడ ముగ్గురు కలిసి ఒక్కొక్క పనిని 2 సార్లు చేస్తారు కాబట్టి 2 × A + B + C అవుతుంది. అప్పుడు ముగ్గురు కలిసి ఒక్క రోజులో ఎన్ని భాగాలు చేస్తారంటే 12 × 2 = 6 భాగాల పని చేస్తారు. అప్పుడు మొత్తం భాగాలు 360 భాగాలు కాబట్టి ముగ్గురు కలిసి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 360/6 6 6ల 36 కాబట్టి టోటల్ 60 రోజుల సమయం పడుతుంది. అయితే ఇక్కడ అడిగింది ఏ ఒక్కడే ఆ పనిని ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అన్నారు కాబట్టి ముగ్గురు కలిసి వచ్చేసే పనుల్లో నుంచి బి మరియు సిలో చేసే పని తీసేయాలన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, ఏ మరియు బి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాలు పనిచేస్తారమ్మా? 6 భాగాల పని చేస్తారు. మరి బి మరియు సిలు ఒక రోజులో ఎన్ని భాగాలు పనిచేస్తారు? 3 భాగాలు పనిచేస్తారు. అప్పుడు ఏ ఒక్కడే ఒక రోజులో ఎన్ని భాగాలు పనిచేస్తారంటే 3 భాగాల పని చేయగలడు, 3 భాగాల పని పూర్తి చేయగలడు కదా. మరి ఒక రోజులో 3 భాగాల పని చేస్తే 360 భాగాల పని
చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 360/3, 3తో 3 1 అట్ల 3, 3 2 6 0. సో మొత్తం కలిసి ఏ ఒక్కడే ఆ పని చేయడానికి 120 రోజులు పడుతుంది.